Hey guys, hello, welcome back to my channel, Prags Magic. So guys, ivvalti mana video start chese mundu first naku comments lo cheppandi entha mandi mana diet plan follow avutunnaru. So ee diet plan follow avutunnaru, entha variki weight taggaru, results positive ga vastunaya ledha anedi naku comments lo cheppandi. And edaina diet plan tho meeku doubt elanti doubt unna nannu comments lo adagandi. Alage weight తగ్గాక మీరు మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ చెప్పాను కంపల్సరీ చేయాలని. సో వాటికి సంబంధించి కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. అంతేగాని weight తగ్గ మన హ్యాపీనెస్లో ఆపేసి మళ్ళీ నార్మల్ డైట్లోకి షిఫ్ట్ అయిపోకండి. ఇలా అవ్వడం వల్ల మళ్ళీ మీరు తగ్గిన వెయిట్ అంతా ఇమీడియట్గా వచ్చేస్తుంది అనమాట. సో ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి, నేను మీకు గైడ్ చేస్తాను. అంతేగాని హడావిడిగా హరిబరిలో చేసేసి మధ్యలోనే ఆపేయకండి. సో ఏదైనా డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నారా, ఫాలో అవ్వండి. ఒక 1 వీక్ చేయండి, తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. సో పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది కదా అని లాంగ్ రన్లో మాత్రం కంటిన్యూ చేయకండి. ఎందుకంటే అప్పటి వరకు మన బాడీ పర్టికులర్ డైట్కి అలవాటు పడి ఉండదు కదా, ఆల్ ఆఫ్ సడన్గా మనం డైట్ ప్లాన్ మొత్తం షిఫ్ట్ చేసేస్తే సో బాడీకి కూడా అర్థం కాదనమాట. సో అలా మనం లాంగ్ రన్లో ఇలా కాన్స్టిపేషన్, అసిడిటీ ప్రాబ్లం అలా రాకుండా ఉండాలంటే ఏదైనా తక్కువ టైం మరి వరకే చేయండి. అంటే ఒక 1 వీక్ చేయండి, 10 డేస్ చేయండి, ఆ తర్వాత ఆపేసి మళ్ళీ అలా ఒక 10 డేస్ 1 వీక్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. అలా బాడీని స్లో స్లోగా అలవాటు చేస్తూ వెయిట్ కూడా స్లో స్లోగా తగ్గుతాం. ఏం తొందర లేదు, ఇన్ని రోజులు పెంచుకొని వచ్చారు కదా ఈ బాడీని. సో ఆల్ ఆఫ్ సడన్గా తగ్గడం అంటే కూడా కష్టమే, అండ్ ఆల్ ఆఫ్ సడన్గా తగ్గితే కూడా అది హెల్తీ కాదు. సో స్లో స్లోగా ఒక 1-2 మంత్స్లో మంచి రిజల్ట్స్ చూసేస్తారు మీరు, మీరు అనుకున్న గోల్ కూడా రీచ్ అవుతారు. ఒకవేళ మీ గోల్ 30 కేజీస్ 40 కేజీస్ వరకు ఉంటే ఏం పర్లేదు, 6 మంత్స్లోనే ఈజీగా తగ్గిపోతారు హెల్తీగా. సో ఇప్పుడైతే ఇంకా మనము ఇవాళ మన డైట్ ప్లాన్లోకి వెళ్ళిపోదాము, లెట్స్ గో ఇంటూ దిట్. మరి ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన డైట్ వచ్చేసి నేను మీకు గ్రీన్ టీ ఎలా చేయాలో చూపిస్తాను. సో గ్రీన్ టీ మన వెయిట్ లాస్కి చాలా సూపర్గా హెల్ప్ చేస్తుందని మనకు తెలుసు. మరి గ్రీన్ టీ చేసుకునే విధానం కూడా ఉంటుందండి, ఎలా అంటే అలా చేసుకొని తాగితే వాటి వల్ల వచ్చే పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేది మనం తగ్గించుకుంటామన్నమాట. సో ప్రాపర్గా చేసుకునే విధంగా చేసుకుంటేనే వాటిలో ఉన్న పూర్తి ఏవైతే మంచి ఉంటుందో అదంతా మనం పొందుతామన్నమాట. మరి ఇప్పుడు వీడియో ఎలా, ఐ మీన్ గ్రీన్ టీ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. అది చూపించే ముందు లైట్గా వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏందో తెలుసుకుందాం. సి గ్రీన్ టీలో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. సో ఇందులో క్యాటచిన్స్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, దాన్ని ఈజీసీజీ అంటారనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే మన ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది, మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తూ మెల్లిమెల్లిగా స్టోర్డ్ ఫ్యాట్ ఎక్కడైతే పేర్కొన్న కొవ్వు ఉంటుందో వాటిని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వస్తుంది అనమాట ఈ యాంటీ ఆక్సిడెంట్. మరి అలానే చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, కాకపోతే నేను వెయిట్ లాస్ కోసం చెప్తున్నాను కాబట్టి ఈ పర్టికులర్ యాంటీ ఆక్సిడెంట్ గురించి చెప్పానమాట. చాలా లాభాలు ఉంటాయండి గ్రీన్ టీ తాగడం వల్ల, కాకపోతే ఇది కొంతమందికి సెట్ అవ్వచ్చు, సెట్ కాకపోవచ్చు. అందరికీ సెట్ అవుతుందని రూల్ ఏం లేదు, అవ్వాలని కూడా లేదు. సో మీరు చూడండి, ఒక 1 వీక్ తాగండి, మీకు పడుతుందా ఓకే, పడట్లేదా ఆపేసేయండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ యాసిడిక్ ఇన్ నేచర్ ఉంటుంది, గ్రీన్ టీ అనేది కాస్త యాసిడిక్ ఉంటుందన్నమాట. సో ఎవరికైతే యాసిడిటీ ప్రాబ్లం ఉంటుంది, అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది పడకపోవచ్చు అనమాట. సో అందుకే మీకు ఏమన్నా అలాంటి డైజెషన్కి సంబంధించి ఇష్యూస్ ఉంటే సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. ఏం పర్లేదండి, ఇది తాగకపోతే ఎలా అంటే మన ఛానల్లో జింజర్ టీ ఉంది, టర్మరిక్ టీ ఉంది, క్యూమిన్ సీడ్స్ టీ ఉంది, చాలా రకాల టీ రెసిపీస్ పెట్టాను. ఏదో ఒకటి తప్పకుండా పడుతుంది కదా, అలా కంటిన్యూ అయిపోండి. అంతేకాని మేము గ్రీన్ టీయే తాగుతాను పడ్డా పడకపోయినా అంటే మాత్రం ప్లీజ్ రిస్క్లో పెట్టుకోకండి మీ బాడీని. సో తాగి చూడండి, మీకు ఎలాంటి ఇష్యూస్ అనిపించట్లేదు ఒక 1 వీక్ వరకు అంటే కంటిన్యూ చేయొచ్చు, ఇది లాంగ్ రన్లో కూడా సేఫ్ అనమాట. సో డైలీ ఎన్ని టైమ్స్ తాగాలి అనేది మాత్రం నేను వీడియో ఎండింగ్లో చెప్తాను, ఏ టైంలో తాగాలి అనేది కూడా తెలుసుకోండి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు తాగితే మనం వెయిట్ అనేది తగ్గలేమన్నమాట. సో ప్రాపర్గా చేసుకునే విధానం తెలుసుకోండి, ఆ తర్వాత ఏ టైంలో తాగాలి అనేది తెలుసుకుంటేనే వీటి వల్ల వచ్చే లాభాలు పూర్తిగా పొందుతాము అండ్ వెయిట్ కూడా తగ్గుతాము. సో ఇప్పుడు కొన్ని బెనిఫిట్స్ తెలుసుకుందామా గ్రీన్ టీది. ఓకే ఫ్రెండ్స్, మన ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఇది మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో, అంటే చెడు కొవ్విని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ లివర్ని డీటాక్సిఫై చేస్తుంది. అండ్ ఎవరైతే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళకు కూడా ఇది మంచి రెమెడీ అని చెప్పాలి. రెగ్యులర్గా గ్రీన్ టీ తాగడం వల్ల మెంటల్ ఫోకస్ అనేది పెరుగుతుంది, డిప్రెషన్ తగ్గుతుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందుతారు అండ్ బ్రెయిన్కి సంబంధించి ఇష్యూస్ కూడా ట్రీట్ అవుతుంది.
అలాగే ఇది హార్ట్కి కూడా చాలా మంచిదండి, హెయిర్స్కి మరీ మంచిది. అండ్ ఎవరైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో మీరు కూడా నాలుగా కాస్త ఆయిలీ స్కిన్ అయితే వాళ్ళకు కూడా చాలా మంచిది గ్రీన్ టీ అని చెప్పాలి. అన్నిటికంటే మించి ఇది మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, మెటబాలిక్ రేట్ని పెంచుతుంది అండ్ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది. ఎప్పుడైతే మన బాడీలోని ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందో ఫ్యాట్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకే నేను మీకు చెప్తుంటాను, హాట్ హాట్గా వాటర్ తాగుతూ ఉండండి, జింజర్ టీ తాగుతూ ఉండండి, టర్మరిక్ టీ తాగుతూ ఉండండి. ఇవన్నీ తాగడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ అనేది ఇమీడియట్గా తాగిన వెంటనే బూస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. దానివల్ల ఫ్యాట్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న గ్రీన్ టీ మనం ఎందుకు వదులుకుంటాము, ఇప్పుడు ఫస్ట్ అయితే రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను, ఆ తర్వాత ఏ టైంకి తాగాలి ఎప్పుడు తాగాలి అనేది క్లియర్గా చెప్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక సాస్ ప్యాన్ తీసుకోండి, అంటే ఒక గిన్నె తీసుకోండి. అందులో 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇది కాస్త వేడి అవుతుంది కదా లైట్గా బబుల్స్ వస్తున్నప్పుడు, స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు వాటర్. ఇలా 1/2 స్పూన్ గ్రీన్ టీ వేసేసేయండి. ఇది ఒక 10 నిమిషాలు ఇన్ఫ్యూజ్ చేసేసారంటే చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది, అంటే గ్రీన్ టీ రెడీ అయిపోయినట్టు అనమాట. సో గ్రీన్ టీ వచ్చేసి నేనైతే జనరల్గా లిప్టన్ బ్రాండ్ యూస్ చేస్తాను, మీరు వచ్చేసి మీ చాయిస్. ఇలా ఒక 10 నిమిషాలు ఇన్ఫ్యూజ్ అయ్యాక ఇంకా మీరు గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే తాగాలి, గోరువెచ్చగా ఉండకూడదు, చల్లగా అస్సలు ఉండకూడదు, కాస్త గొంతుకి వేడి తాకాలి. అండ్ ఇందులో కావాలంటే మీరు ఫెనెల్ సీడ్స్ కానీ, మెంతులు కానీ, లేదంటే కాస్త తేనె లేదా నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు వెయిట్ లాస్ కోసం. సో చూస్తున్నారు కదా ఇంకా గ్రీన్ టీ రెడీ అయిపోయింది. సో మీరు ఎప్పుడు గ్రీన్ టీ చేసుకున్నా ఇలా చేసుకోండి. టీ బ్యాగ్స్ యూస్ చేసేదానికంటే ఇది బెస్ట్ చాయిస్ అని చెప్తాను. సో ఓకే ఫ్రెండ్స్, మరి రెసిపీ చూసేసారు కదా, మరి ఇది ఎప్పుడు తాగాలి, బెస్ట్ టైం గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మనకి 100% వెయిట్ లూజ్ అవుతామంటే ఆఫ్టర్ మీల్స్ అండి. అంటే బ్రేక్ఫాస్ట్ చేశాక కానీ లంచ్ చేశాక కానీ మాత్రమే తాగండి, డిన్నర్ టైంలో అస్సలు తాగకండి. అండ్ ఎంటీ స్టమక్లో తాగడం అనేది టోటలీ రాంగ్ కాన్సెప్ట్, ఇది చాలామందికి పడకపోవచ్చు. చాలామంది అనుకుంటారు గ్రీన్ టీ ఎంటీ స్టమక్లో తాగితే బెనిఫిట్స్ పూర్తిగా పొందుతామనేది, ఇది టోటలీ రాంగ్. ఎప్పుడు కానీ లంచ్ చేశాక కానీ బ్రేక్ఫాస్ట్ చేశాక కానీ తాగండి. అది కూడా పర్టికులర్గా ఎప్పుడు తాగాలి అంటే, సపోజ్ మీరు 9:00 బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, 9:30 తర్వాత అంటే మినిమమ్ 1/2 అవర్ గ్యాప్ ఉండాలి, గ్యాప్ తర్వాతనే గ్రీన్ టీ తాగండి. అంటే 9:30 to 9:40 టైంలో తాగండి. అంటే మీరు మీల్స్ తీసుకున్న తర్వాత 30 to 40 మినిట్స్ లోపు తీసుకోండి గ్రీన్ టీ. అలాగనే మీల్స్ తీసుకున్న వెంటనే మాత్రం తీసుకోకండి. సో చెప్పాను కదా యాసిడిక్ ప్రాబ్లం వస్తుంది, యాసిడ్ ఇష్యూస్ రావచ్చు. ఓకే, మరి గ్రీన్ టీలో మీరు సాధ్యమైనంత వరకు ప్లెయిన్గా తాగితే మంచి బెనిఫిట్స్ వస్తాయి, లేదు అంటే తేనె యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ స్వీట్గా తాగాలి అనుకుంటే తేనె, దట్టు ఆర్గానిక్ హనీ మాత్రమే యూజ్ చేయండి. అంటే వైల్డ్ హనీ అని దొరుకుతుంది బయట, ఏ బ్రాండ్ అయినా పర్లేదు, వైల్డ్ హనీ అని ఉంటే మాత్రం తీసుకోండి. లేదంటే మీరు ఊర్లో ఉన్న వాళ్ళైతే ప్యూర్గా హనీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, అంటే ఇది ఇంకా మంచిది. ఇంకా లేదు అంటే ఇందులో లెమన్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే చెప్పాను కదా గ్రీన్ టీ ఆల్రెడీ యాసిడిక్ ఇన్ నేచర్ ఉంటుంది, సో లెమన్ కూడా, నిమ్మరసం కూడా యాసిడిక్ ఉంటుంది. యాసిడిక్ ప్లస్ యాసిడిక్ ఇంకా యాసిడ్ ఇష్యూస్ని పెంచుతుంది. కాబట్టి మీకు ఒకవేళ యాసిడిటీ ప్రాబ్లం ఉంటే తాగకండి, లెమన్ వేసుకోకండి, ఓన్లీ గ్రీన్ టీ ప్లెయిన్గా తాగండి. స్టిల్ మీకు కావాలనిపిస్తే 2 to 3 డ్రాప్స్ మాత్రమే వేసుకోండి, స్పూన్స్ కాదు డ్రాప్స్ వేసుకోండి. సమ్ టైమ్స్ మీరు ఇందులో సోంఫ్ కూడా యాడ్ చేయొచ్చు, ఫెనల్ సీడ్స్ అంటారు కదా, అవి కూడా యాడ్ చేసి కాసేపు ఇన్ఫ్యూజ్ అయ్యాక కూడా తాగొచ్చు. టేస్ట్ వైజ్ బాగుంటుంది, డైజెషన్ ఇష్యూస్ కూడా పోతాయన్నమాట. ఇలా లేదంటే మీరు మెంతి సీడ్స్, మెంతులు ఉంటారు కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. పర్లేదండి, కొన్ని అంటే అన్నీ కాదు, నేను చెప్పినవి మాత్రమే యాడ్ చేసుకోవచ్చు, వేరే కూడా చెప్పలేము, పడవచ్చు పడకపోవచ్చు అండ్ కాంబినేషన్ కూడా సెట్ అవ్వచ్చు అక్కపోవచ్చు. సో ఇలా గ్రీన్ టీ నేను చూపించినట్టు మీరు ఇలా మీల్స్ చేశాక డైలీ 1 కానీ 2 కానీ తాగండి. మీకు బాగా పడుతుంది అంటే 2 తాగినా పర్లేదు, లేదంటే 1 తాగండి. ఇలా తాగడం వలన మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు. ఎలాంటి డైట్ చేయకపోయినా కూడా మీరు 1 మంత్లో 4 to 5 kgs వరకు ఈజీగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, బయటి ఫుడ్ కానీ, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కానీ, సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తినడం మానేసి లైట్ ఫుడ్, హెల్దీ రా ఫుడ్, ఒక పూట రా ఫుడ్ తినండి, ఒక పూట స్ప్రౌట్స్ తినండి, ఒక పూట చపాతీ రోటీ, ఐ మీన్ జొన్న రొట్టె కానీ ఏమైనా లైట్ కర్రీస్తో తినడం, ప్లస్ ఇలా గ్రీన్ టీ కానీ జింజర్ టీ కానీ ఇలా తాగారంటే మంచి వెయిట్ లాస్ అనేది చూస్తారు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లోనే అడగండి. తప్పకుండా ఒక 1 వీక్ ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ చూస్తారు. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై ఫర్ నౌ.